వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. వీడియో ఆన్ చేయడం కాదు సార్, ఇలా వెళ్ళి ఇగోండి సెకండ్ రౌండు చివరికి. ఇది సూపర్ కదండి. మీ ఫోటోలు వస్తలేదమ్మా? ఓకే, ఫైన్. దేవుడు దండం పెట్టుకున్నానమ్మా, అక్కడ దాకా వెళ్ళలేదు, పర్లేదు. ఈ సిద్ధా తోట ఈ మధ్యన కట్ట, అంతకుముందు వచ్చినప్పుడు కట్టలేదమ్మా. ఏ మధ్యన కట్టదా? అంతకుముందు నడిపించారు సార్? సిద్ధా బోట్ లేదు, అంతకుముందు వచ్చిన బోట్ లేదు. లాస్ట్ 4 మంత్స్ దాకా వచ్చాను, అప్పుడు లేదు బోట్. అప్పుడు ఏమైందంటే బోటింగ్కి వెళ్ళండి టైం అయిపోతుంది అన్నాడు. ఇంకా బోటింగ్ ఆడ వల్ల నేను ఇక్కడ దర్శనం చేసుకోలేదు, మళ్ళా ఇవాళ పని కట్టుకొచ్చాను. 7 కిలోమీటర్లు వస్తుంది మీరు డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి. చూడడానికి బాగుంటుందే, వాటర్ మొత్తం సూపర్ ఉంటుంది. కానీ 2 డోర్లు తీసారు, ఇంకోటి ఏంటంటే వైజాగ్ బీచ్ బాగుంటుంది. వైజాగ్ కాలం ఎక్స్పెక్ట్ చేసే అంత ఉండదు. వాటర్ పెరిగాయి కదా, వాటర్ పెరగకపోతే మొత్తం గ్రీనరీ కనపడిద్ది, మొత్తం ఆడబట్టిన ఇసుకుంటది, చూడటానికి కొంచెం ఎగ్జాక్టివ్ ఉంటుంది. ఇప్పుడు లేదే, ఇప్పుడు వాటర్ పెరగడం వల్ల కంప్లీట్ గా రోడ్డు దగ్గరకు వచ్చేసాయి కదా వాటర్, దానివల్ల మీకు గ్రీనరీ ఉండదు. కానీ లొకేషన్ చూడొచ్చా? ఏముండదా, వేస్ట్. అయితే ఓన్లీ డ్యామ్ చూడొచ్చు మీరు బోటింగ్ లో, అది చూడాలా, డ్యామ్ చూడాలా. బోటింగ్ డిబోటింగ్ అయిపోయింది. వాటర్ ఫాల్స్ అది ఎక్కడమ్మా? ఎత్తుపోతలు అని ఆంధ్రాకి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ నుంచి మీకు 20 కిలోమీటర్లు దాకా వస్తుంది అది. ఎత్తుపోతల పథకం అంటారు సార్, దాసేడు పేపర్ల. వాటర్ ఫాల్స్ బాగుంటుంది సార్ అక్కడ, అది 20 కిలో అక్కడ నుంచి మీ ఇంటికి.